వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. 18 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. సైబరాబాద్ కమిషనరేట్ బాలనగర్ జోన్లోని ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. అతని వద్ద నుండి 7.3 తులాల బంగారు స్వాధీనం. అల్వాల్ లోతుకుంట ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరాలు అడిగితే పొంతనలేని సమాధానం ఇవ్వడంతో తనదైన శైలిలో విచారించగా అతను ఒంటరి మహిళలను టార్గెట్ చేసి కళ్లలో కారం కొట్టి పుస్తల తాళ్లు లాక్కెళ్లేవాడని విచారణలో తేలింది. మిర్చల్ జిల్లా ఘట్కేసర్కి చెందిన బోధి అమర్ సింగ్ అల్వాల్ పిఎస్ పరిధిలోని ఇద్దరు మహిళల పుస్తల తాళ్లు, అలాగే మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఓ మహిళ మెడలో లాక్కెళ్లినట్లు విచారణలో తేలింది. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7.3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామని బాలనగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని బంగారు గొలుసు దొంగతనం కేసును ఛేదించి నిందితుణ్ణి పట్టుకుని న్యాయస్థానానికి అప్పగించిన అధికారులను డీసీపీ ప్రశంసించారు. ఈ సంవత్సరము మార్చి 18వ తారీఖు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇట్ ఈస్ విత్ రిగార్డ్ టు ది చైన్ స్నాచ్. అంటే ఒక లేడీ నడుచుకుంటూ పొలాల మధ్యన క్రాస్ కంట్రీ వెళ్తుంటే పని చేసుకుని తిరిగి ఆమె ఇంటికి వచ్చే క్రమంలో ఒక అతను కళ్ళల్లో కారం పొడి చెల్లేసి ఆమె చైన్ స్నాచ్ చేసుకుని పారిపోయింది. సో అక్కడ ఒక సీసీటీవీస్ కానీ ఏవి కూడా లేదు. సో ఈ కంప్లైంట్ మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఏసీపీ గారి ఆధ్వర్యంలో డిఐ పేరు బషీరాబాద్ ఒక స్పెషల్ ఇన్ఛార్జ్ ఫర్ స్నాచింగ్ కేసెస్కి అతనికి అప్పచెప్పడం జరిగింది. సో సంతోషం అలాగే తీస్ టీమ్ మెంబర్స్ తోటి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఫాలోడ్ లాట్ మెనీ ఆఫ్ థింగ్స్ బికాస్ ఫుటేజ్ లేనందుకు మా టెక్నికల్ గా ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి ఓల్డ్ క్రిమినల్స్ అన్ని లిస్ట్ కూడా తీసుకొని సో వీ కుడ్ ఏబుల్ టు లొకేట్ ది ఐడెంటిఫై ది అక్యూజ్డ్. సో అతన్ని మనం ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ అరౌండ్ 4:30 PM లోపుకుంటలో మనం అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేయడం వల్ల ఆ ఒక్క కేసే కాకుండా ఇంకొక 2 కేసెస్ కూడా అతను కన్ఫెస్ చేశాడు. ఆ 2 కేసెస్ కూడా అల్వాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది. 1 2016 సంవత్సరంది, 1 2017 సంవత్సరంది. సో ఆ 2 కేసులతో పాటు మేడ్చల్ది రీసెంట్గా ఈ ఇయర్లో చేశాడు. సో ఈ 3 కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనము అది చైన్స్ అన్నీ కూడా స్నాచ్ చేసినవి ఎక్కడున్నాయో ఆ రికవరీ కూడా మనకు చూపించడం జరిగింది. సో ఆ రికవరీ పంచనామా ఇవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. సో ఇది ఏదైతే ఇంత మంచి ఎఫర్ట్ అంటే ఒక్క క్లూ కూడా లేనిది, ఎక్కడో అడవిలో నిర్మాణమైన ప్రదేశంలో జరిగినటువంటి దాన్ని మంచి ప్రొఫెషనల్ టీమ్ తోటి ఏసీబీ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఆ ఒక్క కేసుతో పాటు ఏవైతే మనము 2 కేసెస్ కూడా మూసేస్తున్నామో ఆ మూసిన కేసెస్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి ఇతన్ని ఈ కేసెస్లో కూడా అరెస్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఎవరైతే మంచి వర్క్ చేస్తారో సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Thank you.